బీజేపీ వాళ్ళకి పని తక్కువ ప్రచారం ఎక్కువ అని ఘాటుగా విమర్శించారు మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వంది ప్రచారం తక్కువ పని ఎక్కువ అని కామెంట్ చేశారు ఆయన. ఇవ్వకివ్వక తెలంగాణకు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఇస్తే నాలుగేళ్ల నుంచి పనులు చేస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్లీ మోడీ వచ్చి కొబ్బరికాయ కొడతాడట అని సెటైర్ వేశారు. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకుండా రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నామని హరీష్ రావు చెప్పారు. అప్పుడప్పుడు ఒక ఆయన కేంద్ర మంత్రి వచ్చి తిరుగుతుంటాడు, డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటాడు, మాది గొప్పగా ఉంది అంటాడు. ఆయన ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్, మహేంద్రనాథ్ గారు. ఆయన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ దేశంలో పేదలకు వైద్య సేవలు చేయడంలో చిట్ట చివరి స్థానంలో ఉంది. ఆయన వచ్చి మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తాడు. తెలంగాణ చూసి నేర్చుకొని పోండి. తెలంగాణ లాంటి పథకాలు మీ రాష్ట్రంలో చేసి మీ ప్రజలకు సేవ చేయండి తప్ప మీరు మాకు నీతులు చెప్పుడు కాదు. అంటే బీజేపీ వాళ్ళది ఎంతసేపు బురదలుడే తప్ప చేసే పని ఏం లేదు. దేశంలో కొత్తగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే మనకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యలే. అయినా మనం పెట్టుకున్నాం. ఇయ్యక ఇయ్యక ఒక ఎయిమ్స్ ఇచ్చిండ్రు, ఓ దానికి నాలుగేళ్లకెళ్ళి ఊరిచ్చిండ్రు. నాలుగేళ్లలో తట్టడు మన్ను దవ్వలే. ఇక రేపు ప్రధానమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొడతారట, ఇక మా అంత పని వాళ్ళు చేయలే సిపాయిలు అని చెప్పుకుంటున్నారు. అయ్యా, మీరు ఒక మెడికల్ కాలేజీకి నాలుగేళ్ల తర్వాత కొబ్బరికాయ కొడుతుండ్రు, మేము 9 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తా ఉన్నాం.